నిర్లక్ష్యం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. రాజమహేంద్రవరం నగరం దేనికైనా రోల్ మోడల్, అదెలా అంటారా? మీరే చూడండి. ఎక్కడికక్కడే నడి రోడ్డు మీదే పార్కింగ్, పట్టించుకునే నాదుడే ఉండడు. ఒక్కసారి చూడండి, ఇంత దారుణంగా పార్క్ చేస్తే ఏ ఒక్క నాయకుడు గాని ఏ ఒక్క అధికారులు కానీ ఇలా ఎందుకు అని అడిగిన పాపాన పోరు. కారణం ఏంటంటే మామూలే, తెలుసున్న విషయమే. రాజమహేంద్రంలో సుందరీకరణ చేస్తున్నాం, ఆధునీకరణ చేస్తున్నాం అంటున్న నాయకులారా లేదా అధికారులారా, ఒక్కసారి పార్కింగ్ పై దృష్టి పెట్టండి. నడి రోడ్డుపైనే పార్కింగ్ చేసి వెళ్ళిపోతున్నారు యజమానులు, ఎవరో పట్టించుకోవడం లేదు. రాజమహేంద్రవరం నగరంలో ఎక్కడైనా ఎవరైనా ఎలా అయినా పార్కింగ్ చేసుకునే వెసులుబాటు ఉంది అని బోర్డు పెట్టేసేయండి, గొడవ ఉండదు. అంతేగాని నో పార్కింగ్ బోర్డు పెడతారు, అక్కడే వాహనాలు పార్క్ చేసి ఉంటాయి. మరి ఇంత దారుణమైన నిర్వహణ చేసే అధికారులు ప్రపంచంలోనే ఎక్కడా ఉండరని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం జీతాలు తీసుకుంటున్నందుకైనా సరే ప్రజల యొక్క క్షేమం వారికి పట్టాలని, ప్రజల యొక్క ఇబ్బందులు వారు గ్రహించాలని కోరుతున్నారు.